Hi guys, welcome to our channel All in One Renuka, a sister and brother channel. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు నేను మీకు పరాగ సంపర్కం స్వపరాగ సంపర్కం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు పరాగ సంపర్కం అంటే ఏంటి? నేను ఈ క్లాస్ తీసుకునే ముందు మీకు బేసిక్ గా కొన్ని టాపిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే నేను లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను, మీరు కనుక ఆ క్లాస్ ఫాలో అవ్వకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతానండి, తప్పకుండా చూడండి. సో అసలు నేను ఏంటంటే ఇందులో బేసిక్ గా కొన్ని టర్మ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బ్రీడింగ్ లోకి వచ్చేటప్పటికి అవి వాడుక భాషలోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పరాగ కోశం అంటే ఏంటి? పరాగ కోశం అంటే నేను ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను, చాలామందికి తెలుగు అలవాటు ఉండదు. ఆంథర్. నెక్స్ట్ పుప్పొడి రేణువులు అంటే పోలెన్. నెక్స్ట్ పరాగ సంపర్కం అంటే పోలినేషన్. సో ఏంటి టర్మ్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా. సో ఈ టర్మ్స్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవడం వలన మీరు క్లాస్ చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది కూడా. సో అందుకని చెప్పి ఈరోజు అసలు నేను ఇప్పుడు పరాగ సంపర్కం అంటే ఏంటో చెప్తున్నా. పరాగ సంపర్కం అంటే పరాగ కోశం నుంచి పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్నే పరాగ సంపర్కం అని అంటారు. సో ఈ డెఫినేషన్ బాగా చూడండి. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పరాగ సంపర్కానికి స్వపరాగ సంపర్కానికి పరపరాగ సంపర్కానికి డిఫరెన్స్ కొంచెం కొంచెమే ఉంటుంది, ఆ డిఫరెన్స్ గమనించకుండా బిట్గా ఆన్సర్ రాంగ్ చేసేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి నేను చెప్తుంది ఏంటంటే పరాగ సంపర్కం అంటే పుప్పొడి రేణువులు పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్నే పరాగ సంపర్కం అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో పోలినేషన్ అని అంటారు. మామూలుగా 10th క్లాస్ వరకు మీరు చదువుకుని ఉంటారు పోలినేషన్, సెల్ఫ్ పోలినేషన్, క్రాస్ పోలినేషన్ అని. సో పరాగ సంపర్కం అంటే మళ్ళీ చెప్తున్నా, పరాగ కోశంలోని పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్నే పరాగ సంపర్కం అని అంటారు. సో ఇప్పుడు ఈ పరాగ కోశంలోని పుప్పొడి రేణువులు ఒకే పువ్వులో జరిగితే, అంటే ఐ మీన్ ఆ పరాగ సంపర్కం అనేది ఒకే పువ్వులో జరిగితే దాన్ని స్వపరాగ సంపర్కం అని అంటారు. రెండు పువ్వుల మధ్య కానీ రెండు మొక్కల మధ్య కానీ జరగడాన్ని పరపరాగ సంపర్కం అని అంటారు. సో అర్థమైంది కదండి. ఇప్పుడు పరాగ సంపర్కం డెఫినేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా చూసుకోండి. పరాగ కోశంలోని పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో పోలినేషన్ అని అంటారు. సో పోలినేషన్ ఎన్ని రకాలు? మనకి రెండు రకాలు. స్వపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం. సో స్వపరాగ సంపర్కం అంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ పోలినేషన్ అంటారు, పరపరాగ సంపర్కం అంటే ఇంగ్లీష్లో క్రాస్ పోలినేషన్ అని అంటారు. సో మనం ఈరోజు స్వపరాగ సంపర్కం గురించి తెలుసుకుందాం. స్వపరాగ సంపర్కం అంటే ఏంటి, స్వపరాగ సంపర్కం ప్రోత్సహించే పద్ధతులు అంటే ఏంటో తెలుసుకుందాం. సో స్వపరాగ సంపర్కం అంటే పరాగ కోశంలోని పుప్పొడి రేణువులు అదే పువ్వు యొక్క కీలాగ్రాన్ని చేరడాన్ని స్వపరాగ సంపర్కం అని అంటారు. ఇది కేవలం ఒక పువ్వులోని మాత్రమే జరుగుతుంది. సో ఒక పువ్వులోని పుప్పొడి రేణువులు అదే పువ్వులోని కీలాగ్రాన్ని చేరడాన్ని స్వపరాగ సంపర్కం అని అంటారు. సో ఈ డెఫినేషన్ చిన్ని చిన్ని మైన్యూట్ పదాలతోటి అర్థాలు మారిపోతూ ఉంటాయన్నమాట. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా చూసుకోండి. సో ఒక పువ్వులోని పుప్పొడి రేణువులు
అదే పువ్వులోని కీలాగ్రాన్ని చేరడాన్ని స్వపరాగ సంపర్కం అని అంటారు. సో దీన్ని ఆత్మపరాగ సంపర్కం అని కూడా పిలుస్తారు. సో స్వపరాగ సంపర్కానికే వివిధ పేర్లండి, ఇది అంతకుమించి ఏం కాదు. ఆత్మపరాగ సంపర్కం లేదా ఆటోగమీ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ స్వపరాగ సంపర్కం ప్రోత్సహించే పద్ధతులు ఏంటో చూద్దాం మనం. సో స్వపరాగ సంపర్కం ప్రోత్సహించే పద్ధతులు అంటే మొట్టమొదటిది ఏకకాల పక్వత. సో ఈ పదంలోనే ఉంది ఏక అంటే వన్, కాల అంటే టైం, పక్వత అంటే మెచ్యూరిటీ. ఒకే సమయంలోని మనకి మేల్ ఆర్గాన్ అండ్ ఫిమేల్ ఆర్గాన్, అంటే మేల్ ఆర్గాన్ అంటే ఏంటి కేసరావళి, ఫిమేల్ ఆర్గాన్ అంటే ఏంటి అండకోశం. సో మీరు చాలామంది కొత్తగా వింటున్నప్పుడు, కొత్తగా జాయిన్ అవుతున్నప్పుడు వెంట వెంటనే తెలుగు పదాలు రావడం అంటే కష్టం, కాబట్టి నేను ఇంగ్లీష్లో కూడా మీకు ఈజీగా చెప్తున్నాను. సో మనకి కేసరావళి మరియు అండకోశం ఒకేసారి పక్వానికి రావడం వలన అందులో ఖచ్చితంగా స్వపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎప్పుడైతే కేసరావళి పక్వానికి వస్తుందో పుప్పొడి రేణువులు అనేవి వస్తాయి. ఆ పుప్పొడి రేణువులు ఖచ్చితంగా కీలాగ్రాన్ని చేరుతాయి. కాబట్టి ఏకకాల పక్వత అనే పద్ధతి ద్వారా స్వపరాగ సంపర్కం అనేది ప్రోత్సహించబడుతుంది. ఒకే సమయంలో కీలాగ్రము మరియు అండకోశం పక్వానికి రావడం వలన స్వపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. దీనికి ఉదాహరణ కాల్తా. కాల్తా అనే మొక్కలో ఏకకాల పక్వత వలన స్వపరాగ సంపర్కం అనేది సిద్ధిస్తుంది. నెక్స్ట్ రెండవ పద్ధతి భద్రతా యాంత్రికత. దీన్ని ఇంగ్లీష్లో సేఫ్టీ మెకానిజం అని కూడా పిలుస్తారు. భద్రతా యాంత్రికత అంటే ఏంటంటే చాలా మొక్కల్లోనే ఎక్కువగా మనకి ఉన్న ప్లాంట్స్ అన్నిటిలోని కూడా పరపరాగ సంపర్కమే జరుగుతుంది. అంటే ఏంటి, క్రాస్ పాలినేషనే జరుగుతుంది. కాకపోతే క్రాస్ పాలినేషన్ జరగాలి అంటే దానికి చాలా రకాలైన వాహకాలు కావాలి. ఇద్దరు వాటర్ ద్వారా జరగచ్చు, లేకపోతే ఎయిర్ ద్వారా జరగచ్చు, లేకపోతే ఇన్సెక్ట్స్ ద్వారా జరగచ్చు. సో ఇలాంటివి ఏవి సహకరించినప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఆ మొక్క స్వపరాగ సంపర్కం అనేది చేసుకుంటుంది. సో దాన్నే భద్రతా యాంత్రికత అంటారు. అంటే పరపరాగ సంపర్కం జరిగేటప్పుడు మొక్కల్లో ఒకవేళ ఏ కారణం చేతైనా సరే పరపరాగ సంపర్కం జరగకపోతే స్వపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఎలాగా, ఆ కీలాగ్రం తమ్మెలు ఉన్నాయి కదా, కీలాగ్రం మీకు లాస్ట్ క్లాస్లో వేసి చూపించాను కదండి, టాప్ మోస్ట్ పార్ట్ అని. సో ఆ కీలాగ్రము పుప్పొడి రేణువులను తీసుకుని స్వపరాగ సంపర్కం అనేది జరుపుకుంటుంది. ఇక్కడ సేఫ్టీ అని ఎందుకు వచ్చింది అంటారా, ఇలాంటి చాలా మొక్కల్లో క్రాస్ పాలినేషనే జరగాలి. కానీ ఎప్పుడైతే అవి క్రాస్ పాలినేషన్ జరగలేదో వాటి జాగ్రత్తలో అవి స్వపరాగ సంపర్కం అనేవి జరుపుకుంటాయి. కాబట్టి ఈ పద్ధతిని సేఫ్టీ మెకానిజం అని అన్నారు. సో భద్రత యాంత్రికత, ఇది ఎక్కువగా హీలియాంతస్ అంటే ప్రొద్దుతిరుగుడు ఉంది కదండి, అందులో ఎక్కువగా జరుగుతుంది. హీలియాంతస్ అంటే ఆస్ట్రేషియా ఫ్యామిలీ అనమాట. ఎక్కువగా ఆస్ట్రేషియా ఫ్యామిలీ అంటే ఆస్ట్రేషియా కుటుంబానికి చెందిన మొక్కల్లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మూడవ పద్ధతి సంవృత సంయోగం. క్లిస్టోగమి. సో క్లిస్టోగమి అంటే ఏంటంటే
సంవృత సంయోగం క్లిష్టోగమి అంటే కొన్ని రకాలైన పువ్వులు ఎప్పటికీ వికసించేవన్నమాట అంటే ఆ పువ్వులు ఎప్పుడూ క్లోజ్డ్ గా ఉంటాయి సో అలా క్లోజ్డ్ గా ఉన్నప్పుడు ఆ పువ్వు లోపల ఉన్న పుప్పొడి రేణువులు వేరే పుష్పాన్ని చేరడానికి అవకాశం లేదు అంతే కదండి ఇప్పుడు పువ్వు ఓపెన్ అయితేనే కదా పువ్వు లోపల ఉన్న పుప్పొడి రేణువులు అదే ఐ మీన్ వేరే మొక్కలోని పుష్పానికి కానీ ఆ మొక్కలోనే వేరే పుష్పానికి కానీ చేరే అవకాశం ఉంటుంది కానీ సంవృత సంయోగం అంటే కొన్ని రకాలైన పువ్వులు ఎప్పటికీ వికసించవన్నమాట కేవలం క్లోజ్డ్ గా ఉంటాయి సో అలాంటి పువ్వుల్లో ఖచ్చితంగా స్వపరాగ సంపర్కం అనేది జరుగుతుంది సో అలాంటి పువ్వుల్లో జరిగే పరాగ సంపర్కాన్నే సంవృత సంయోగం అని అంటారు అలాంటి పువ్వుల్ని ఏమంటారు సంవృత సంయోగ పువ్వులు అని పిలుస్తారన్నమాట దీన్నే ఇంగ్లీష్లో క్లిస్టోగమి అంటారు దీనికి ఎగ్జాంపుల్ వచ్చి కొమ్మలీనా బెంగాలెన్సిస్ మనం ఎప్పుడైనా సైంటిఫిక్ నేమ్ రాసినప్పుడు కింద అండర్లైన్ చేసుకోవాలి అండ్ ఎప్పుడు కూడా జీనస్ నేమ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి స్పీషీస్ ఖచ్చితంగా కూడా స్మాల్ లెటర్ ఉండాలి స్పీషీస్ స్పీషీస్ కావచ్చు సబ్ స్పీషీస్ కావచ్చు ఏదైనా సరే స్మాల్ లెటర్ ఉండాలి మనం ఏ ఇటాలియన్ స్టైల్ ఏది ఫాలో కాం కాబట్టి మన నార్మల్గా రాసే లాంగ్వేజే కాబట్టి కింద అండర్లైన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సైంటిఫిక్ నేమ్స్లో అండర్లైన్ చేసుకోకపోతే మార్క్ పడదు సో అదండి ఈరోజు నేను మీకు పరాగ సంపర్కం అంటే ఏంటో చెప్పాను స్వపరాగ సంపర్కం గురించి అంటే ఏంటో తెలుసుకున్నారు స్వపరాగ సంపర్కం ప్రోత్సహించే పద్ధతులు కూడా తెలుసుకున్నారు సో మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే చదివేటప్పుడు బుక్ పక్కన పెట్టుకోండి బుక్ పక్కన పెట్టుకుని రాసుకోవడం వలన మీకు ఈజీగా ఉంటుంది ఈ స్వపరాగ సంపర్కం ప్రోత్సహించే పద్ధతులు అనేది చాలా ఇంపార్టెంట్ వాటి నుంచి బిట్స్ వస్తాయి అండ్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ నా క్లాస్లో నేను పరపరాగ సంపర్కం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చేసిన ఇంతకు ముందు వీడియోస్ మీరు చూడాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో పెడతానండి తప్పకుండా చూడండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీరు నా వీడియోస్ షేర్ చేయడం మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ మాకు వస్తుంది సో ఈరోజుకింతే థ్యాంక్ యూ బాయ్ బాయ్ నౌ